మనం సీట్లు వెళ్ళకుండా మిత్రపక్షాలకు ఇచ్చాము, అక్కడ ఇన్ఛార్జెస్ని ఇచ్చాము. అదే సమయంలో పార్టీని కోఆర్డినేట్ చేసే రీజనల్ జోనల్ కోఆర్డినేటర్స్ కూడా ఈ మీటింగ్కి పిలిచాం. వారందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఇక్కడ మన సమావేశం ఏమంటే, రాష్ట్రంలో కూడా ఒక ఆసక్తిగా మన మీద ఎదురు చూస్తున్నారు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు మన సమావేశంలో ఎన్నికలు అయిన తర్వాత ఎన్డీఏ మీటింగ్ పెట్టుకుందాం, అసెంబ్లీ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టుకుందాం, కానీ ఇప్పటికీ 125 రోజులయ్యింది. ఈ 125 రోజుల తర్వాత మనం ఇక్కడ సమావేశమై మళ్ళీ భవిష్యత్తులో ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి అనే కార్యక్రమాన్ని కూడా మనం సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా ఒకసారి సమీక్షించుకోవడం, అదే సమయంలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతాం కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలి. ఈరోజు ఇంకొక విషయం చూస్తే, ఒక కొత్త ప్రయోగం కూడా ఇది. నేషనల్ లెవెల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, జాతీయ స్థాయిలో మనం ఒకసారి చూస్తే మనం కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఒక కోయిలేషన్ గవర్నమెంట్, ఇంతమనకు ఎప్పుడు కూడా కోయిలేషన్ గవర్నమెంట్ ఉండేది కానీ ఈ విధంగా విజిబుల్గా ఎప్పుడు కోయిలేషన్ ఉండేది కాదు. 2014లో తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేసాం గవర్నమెంట్లో. కేంద్రంలో మన మంత్రులు అక్కడున్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో ఉండే రాజకీయ ఆనాటి పరిస్థితులన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు, ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశాం, అదేవిధంగా గవర్నమెంట్లో కూడా మూడు పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రెండు పక్కల మనం ఆలోచించుకుంటే, ఒక పక్కన పార్టీల మధ్య సమన్వయం చేసుకోవాలి, రెండో పక్కన ఎవరైతే మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రజలు మనకు సపోర్ట్ చేశారో వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకొక పక్కన 5 సంవత్సరాలు అన్ని విధాల నష్టపోయి రాష్ట్రంలో ఎన్ని త్యాగాలు చేయాలనో అన్ని త్యాగాలు చేసి చాలా సఫర్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, ఆవేశంలో కూడా ఉన్నారు, అలాంటి కార్యకర్తలు ఇంకొక పక్క ఉన్నారు. ఇవన్నీ కూడా సమన్వయం చేయాలి. ఇంకొక పక్క ప్రభుత్వాలు ఒకసారి చూస్తే, నేను 4వ సారి ప్రమాణ స్వీకారం చేస్తే, ఈ 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు. దానికి కారణం 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆఫీసర్లు చూస్తే మొరేలాది ఆఫీసర్స్ కానీ, ఓసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్గా ప్రజల్లో నుంచి, మీడియాలో నుంచి, మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. అలాంటి రిప్యుటేషన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఉండేది లిమిటెడ్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అన్ని లిమిటెడ్గా ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎక్కడన్నా తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోలేము ఇమ్మీడియట్గా. ఆ లిమిటేషన్స్ ఒక పక్క, ఆ రోజు పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే, వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. ఏ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈజ్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా లేకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఏదో ఒక వ్యవస్థ బాగాలేదు, ఒక ఆఫీసర్ బాగుంటే వేసేస్తామంటే వేసేయచ్చు,
కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన ప్రాపాలు బాగాలేదు, డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకొక పక్క కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్కి డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు ఇవ్వని అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా వారు చేశారు. ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేనికి వాడారో చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. ఉదాహరణ మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం రాష్ట్రం లోకల్ బాడీస్కి ఒక అవార్డు ఇస్తారు 5 ఏళ్ళకు గాను. ఈ జనాభా దామాషా ప్రకారం డబ్బులు పంపిస్తారు. కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసమైతే ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి. అది ఖర్చు పెట్టనప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలో 990 కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేశారు, 1200 కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి. అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. ముందు 990 కోట్లు ఇవ్వాలి. 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఎంటీ, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి, మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం, మనం కూడా దీన్ని ఏ విధంగా ఆలోచించేసామనేది మీరు ఒకసారి చూసినప్పుడు అతిపెద్ద మెజారిటీ కనిపించారు. అంటే ఒకసారి చరిత్రలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, 82లో పెట్టిన పార్టీ. 82 నుంచి 83లో 9 నెలల్లోనే మనం అధికారంలోకి వచ్చాం. ఇంకొక పక్క చూస్తే దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్నే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బీజేపీకి 2 సీట్లు ఉండే విషయం నుంచి గుర్తుపెట్టుకొని ఏ విధంగా స్ట్రగుల్ చేశాం, ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా ఇంప్రూవ్ చేశాం, ఈరోజు తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు బీజేపీని 2 సీట్లు గెలిస్తే 1 సీట్ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన సీట్, జంగారెడ్డి వరంగల్ నుంచి గెలిచిన సీట్ 2వది వాజ్పేయి గారు గెలిచారు. అది కూడా మీరు చూస్తే ఎప్పుడంటే ఇది వాజ్పేయి గారు ఇది ఇందిరాగాంధీ అసాసినేషన్ అయిన తర్వాత. అలాంటి సందర్భంలో నుంచి ఈరోజు బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా ఎట్లా ఎమర్జ్ అయిందో మనం చూసుకుంటే, మన పార్టీని కూడా మనం చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక కీలకమైన సమయంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మెయిన్ అపోజిషన్లో ఉన్నాం, నేషనల్ ఫ్రంట్ పెట్టాం, యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం, గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి గౌరవం చేశాం. 6 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్లో ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఈరోజు కూడా మనం చూస్తే ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం, తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూస్తే ఒక అధికారం కోసం కాకుండా దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న కూడా ఢిల్లీలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏదో మాట్లాడతామంటే ప్రీ ఎలక్షన్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు మేము కలిసి పోటీ చేసినప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా అడుగుతుందని కూడా ఎదురు క్వశ్చన్ చేశాం. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక నాయకుడికి కానీ ఒక పార్టీకి కానీ విశ్వసనీయత రావాలంటే చాలా సమయం పడుతుంది, చెడగొట్టుకోవాలంటే చాలా తక్కువ సమయం పడుతుంది. అది నాకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలప్పుడు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుందంటే మనం కూడా అనునిత్యం నిన్న ప్రధానమంత్రి గారిని చూశాను, నిన్న హర్యానా ఎలక్షన్లో గెలిచారు,
హర్యానా ఎలక్షన్ లో గెలిస్తే మళ్ళా దేశంలో ఒక సంకేతం ఇవ్వడమే కాకుండా మళ్ళీ రాష్ట్రం దేశంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్కు సిద్ధంగా అవడానికి నిన్న ప్రమాణ స్వీకారం పెట్టారు అందరిని ఇన్వైట్ చేశారు మేమందరం వెళ్ళాం ఎన్డీఏ పార్ట్నర్స్గా ఎన్డీఏ పార్ట్నర్స్గా మేమందరం వెళ్ళినప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేశాం ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మామూలుగా ఒక వ్యక్తిని వీఐపీని పిలిస్తే ఇనాగరేట్ ఒక స్వేరింగ్ ఇన్ కట్టండి అయ్యి ఒక ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతాం నిన్న మార్నింగ్ 1 to 2, 1:15 నుంచి 2:30 అయ్యింది స్వేరింగ్ అయిపోయిన తర్వాత 3:30 to 3:30 మీటింగ్ పెట్టారు 5 గంటలు ప్రధానమంత్రి కూర్చున్నాడు ఆల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్లో అంటే నిన్న 5 గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ అవుతున్నారు నేను ఆ మాటే చెప్పాను ఇక్కడుండే ఆల్ సీఎంస్ అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి చూసి నేర్చుకోవాల్సింది ఆయన పట్టుదల ఆయన చేసిన కృషి ఆయన చేస్తున్న కృషి వల్లనే 3వ సారి ప్రధానమంత్రి అయ్యాడు 6 సార్లు గుజరాత్లో గెలిచారు 3వ సారి హర్యానాలో గెలిచారు చాలా రాష్ట్రాలు గెలిచే పరిస్థితి వచ్చింది ఒక సమిష్టిగా పనిచేయడం ప్రజల విశ్వాసాన్ని పొందడం ఒక ఏ నిర్ణయం చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయడం ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి ఈరోజు దేశంలో ఎవరికి రానటువంటి విక్టరీ నరేంద్ర మోడీ గారు సాధించగలుగుతున్నారంటే దాని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది అదే మాదిరిగా ఒక క్రమశిక్షణ ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరగకుండా ఆయన చేయడమే కాకుండా తప్పు చేయకుండా ఉండడమే కాకుండా వాళ్ళ పార్టీని కూడా చేయకుండా కాపాడుకుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాలు జరిగిన అరాచకం మామూలు అరాచకం కాదు అందరూ సఫర్ అయ్యాం ఫోకస్లో ఉండే వాళ్ళందరూ సఫర్ అయ్యారు అదే సమయంలో ఫోకస్లో ఉండే వాళ్ళే కాకుండా మామూలుగా పబ్లిక్ కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ ఫ్రస్ట్రేషన్లో నన్ను కూడా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓపెన్గా అనౌన్స్ చేశారు అపోజిషన్ ఓట్లు స్ప్లిట్ కానీయకుండా చూస్తాం కలిసి పోటీ చేస్తామని అక్కడి నుంచి కలిసి పోటీ చేయడానికి నాంది పడింది అదే సమయంలో బీజేపీ కూడా లాస్ట్ మూమెంట్లో అందరం కలుద్దాం ఎన్డీఏలో ఉందాం అని వాళ్ళు కూడా ముందుకు వస్తే అప్పుడు 3 పార్టీలు కలిసి పోయాం అదే సమయంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడ షేరింగ్ కూడా ఉంటుంది కేంద్రంలో మనమంతా ఇద్దరు ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ జనసేన నలుగురు ఉన్నారు ఇలాంటివి ఎమ్మెల్యే సీట్స్ కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 31 సీట్లు వాళ్ళకి ఇచ్చాం ఇవన్నీ షేర్ చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఈ సంవత్సరం మనం ఈ ఎలక్షన్లో పొలిటికల్ రీఇంజనీరింగ్కి వెళ్ళాం సోషల్ రీఇంజనీరింగ్ సామాజిక న్యాయం చేయాలనుకున్నాం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పైకి తీసారో వాళ్ళని ఉద్దేశంతో బీసీస్కి అగ్రస్థానం ఇచ్చాం ప్రాధాన్యత ఇచ్చాం ఏ కమ్యూనిటీస్ అయితే ఇంతవరకు రిప్రజెంట్ చేయలేదో అలాంటి కమ్యూనిటీస్కి అన్నిటికీ ఇచ్చాం ఇవన్నీ చేస్తే చాలదు గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆలోచించాం అందుకే మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎలక్షన్లో ఎక్కడైతే మళ్ళీ ఏమాత్రం కూడా ఒకే స్లోగన్ ఇచ్చాం ఆ స్లోగన్ ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి కడవన్నీ సెకండరీగా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకు రిమైండ్ చేస్తుందనంటే గెలిచాం కాబట్టి మన పని అయిపోయింది అనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ ఒకసారి మీ మైండ్లో కూడా ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల కొంతమంది పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా సీట్లు ఇవ్వలేకపోయాం ఈ యొక్క
టోటల్ గా మనకు జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొంతమంది అకామిడేట్ చేసుకోలేకపోయాం. కానీ ఒక హామీ ఇచ్చాం, వాళ్ళు కూడా ఏ విధంగా చేయగలుగుతామో రాజకీయంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పాం. వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు, కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు తప్ప ఎప్పుడూ లేనంతగా సహకరించారు. ఇప్పుడు దీనిపైన మీ అందరిపైన ఇంకొక బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఏంటి? దగ్గర దగ్గర 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, ఎప్పుడూ లేదు పార్టీలో. ఆల్ ఆర్ యంగ్స్టర్స్ వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు. పాత మంత్రులు 45 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీకి 18 మంది న్యూ మినిస్టర్స్. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిస్తే దగ్గర దగ్గర 80 మంది దాకా కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. ఇవన్నీ ఈ కాంబినేషన్స్ అన్నీ ఆలోచించినప్పుడు ఒక కుటుంబమే ఇంటిగ్రేషన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. భార్య భర్త పిల్లల మధ్యలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆ ఫ్యామిలీని యునైట్ చేయడం కోసం నిత్యం ఆ కుటుంబ పెద్ద కానీ కుటుంబంలో ఉండే అందరూ ఆలోచిస్తారు. ఇక్కడ కూడా రాజకీయ పార్టీ కూడా అంతే. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు కూర్చొని ఒక నిమిషం మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. ఒకవేళ మా ఇంట్లో ఏమీ లేవంటే అది మీరు బుకాయించినట్టు అవుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మేనేజ్ చేయగలుగుతున్నాం, అదే మార్గం నా మీద ఒక బాధ్యత ఉంది. ఆ రోజు ప్రజలందరూ కూడా విశ్వసించారు. నేను కూడా 2 విషయాలు పెట్టుకున్నాను. ఒకటి గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. 2, అదే సమయంలో అనుకున్న ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆశయం కోసం మనం పనిచేయాలి. దీంట్లో మళ్ళీ బ్యాలెన్సెస్ అన్నీ కూడా చేసి తెలుగుదేశం పార్టీ ఆశయం కోసం అంటే సోషల్ రీఇంజనీరింగ్ అని ఇవన్నీ చేశాం. ఇవన్నీ రీఇంజనీరింగ్ చేసిన తర్వాత మీలో కొంతమంది ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది నాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, చేయిన తప్పులు లేవు, బెదిరించింది లేదు, అన్నీ చేశారు. ఏమైంది ఎన్నికల్లో? ఎందుకు 11 పడిపోయారు? ఎన్ని సర్వేలు చెప్పించుకున్నారు వాళ్ళు? మేము గెలిచిపోయాం, 150 వచ్చాయి, 170 వచ్చాయి, 175 మాకే వస్తాయని చెప్పారా లేదా? ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులన్నీ ప్రజల్లో మనసుల్లో ఉన్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఎవరూ మాట్లాడలేకపోయారు. లాస్ట్కి వచ్చే కొద్దికి ఒకవేళ మనం కూడా నిలబడుకోలేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమేదో అది లేదు. నిలబడ్డాం, నిలదొక్కున్నాం, ఎదిరించాం, అండగా ఉన్నాం. అందుకే మొత్తం రాష్ట్రం అంతా ర్యాలీ అయ్యి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను. ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి, గెలిపించడానికి 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది, ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడా అని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడికి కష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం, అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను,
95 సీఎం గా పని చేస్తానని 95 సీఎం గా పని చేసినప్పుడు ఇక్కడ నా ముందర కనపడేవాళ్ళు ఒక రామకృష్ణ ఒకటే కనపడొస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు తెలియదు అప్పట్లో పార్టీలో బొచ్చయ్య ఉన్నాడు సత్యనారాయణమూర్తి ఉన్నాడు రామకృష్ణుడు ఉన్నాడు అదే మరి రామ్మోహన్ ఉన్నాడు నరేంద్ర అదే మరిగా శ్రీనివాసరావు వీళ్ళు కొంతమంది ఒక 10 మంది ఉంటారు ఇక్కడ అంటే మామూలుగా మనకు జరిగే పరిణామాలు మీరు చూసినప్పుడు ఒక పార్టీ జర్నీలో తెలుగుదేశం పార్టీకి కొన్ని కుటుంబాలు అంకితమైనాయి ఇంత పాపులేషన్ అని కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళు ఉంటున్నాం వాళ్ళ కుటుంబంలో ఉండే కూడా మళ్ళీ పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహిషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది అదే మరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీప్ నిష్ట పడుతుంది ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి అంటే ఈ విషయం మీరు ఒక్క విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను మాట్లాడి నేను 95లో నేను చాలాసార్లు చెప్పాను 95లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం అదే సమయంలో ప్రజలు కూడా అదే మారిగా ఆశీర్వదించారు మనం ఫైనల్గా ఒకటి చెప్తున్నా మీకు ఎవరైనా సరే సక్సెస్ చూడండి ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజారిటీ కానీ డిపెండ్ అవుతుంది సింపుల్ దీనికి పెద్ద ఫార్ములాలు లేవు దీన్ని ఇది చేయాల్సిన పని లేదు నేను అందుకనే మొన్న ఎన్నికల్లో చూసినప్పుడు నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చే పరిస్థితి సర్వేలు చేస్తే నేను ఒక్క సర్వే పైన ఆధారపడలేదు ఫస్ట్ టైం అంత మునుపు కూడా చేశాం కానీ ఈసారి మాత్రం 0.001% కూడా రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా సర్వేలు చేశాను అనలైజ్ చేసుకున్నాం అసెస్ చేశాం ఫైనల్గా నిర్ణయం చేశాం ఆ నిర్ణయం రైట్ అని కూడా ప్రూవ్ అయ్యింది కొన్ని దిక్కల కంపల్షన్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు కూడా కలిసి వచ్చాయి వేవ్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఓవరాల్గా మనం చేసిన ప్రతి ఒక్క నిర్ణయం అన్లెస్ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతే తప్ప అదర్వైజ్ అన్ని దిక్కల గెలిచే పరిస్థితికి వచ్చాం అక్కడ కూడా కరెక్ట్గా జరుగుంటే 25కి 25 పార్లమెంట్లు గెలిచి ఉండేవాళ్ళం అసెంబ్లీలో కూడా ఇంకా 1-2 పోయింటాము కానీ అన్ని సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ 4 నెలలు ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్సో ప్రజలకు కూడా మీ ద్వారా అర్థం కావాల్సిన అవసరం ఉంది మొత్తం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ప్రజలకు వాస్తవాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ఈ 7 వైట్ పేపర్స్ కూడా అమరావతి ఏ స్టేజ్లో ఉంది పోలవరం
ఏ విధంగా డయాఫామ్ వాల్ ఇవన్నీ కూడా నాశనం చేశారు, విద్యుత్ 120,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి రావడం, మద్యం మొత్తం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హస్తగతం చేసుకొని కొన్ని 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి నాసిరకమైన మద్యం పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, సహజ వనరులు మొత్తం దోచేయడం, ఇసుక కానీ గ్రానైట్ కానీ ఒకటి కాదు అన్ని సహజ వనరులన్నీ దోచడం, ఇంకొక పక్కన మనం చూస్తే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అయితే ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ గత చరిత్ర అంతా వచ్చే పరిస్థితి వచ్చింది, నిర్వీర్యం చేసేశారు. ఇంకొక పక్కన గంజాయి విపరీతంగా ఎక్కడ ఏ కేసు జరిగినా దానికి మూలంకి వెళ్తే ఒక గంజాయి బ్యాచ్ ఉంటాడు. నిన్న కూడా జరిగినటువంటి హిందూపూర్లో జరిగితే దాని వెనకాన కూడా గంజాయి దొంగతనాలు చేసే బ్యాచే కారణమయ్యారు. ఇలాంటివన్నీ కూడా ఈ 4-5 నెలల్లో చేసినట్టు అన్నీ కూడా ఇవే వచ్చే పరిస్థితి వచ్చింది. అన్నింటికంటే ఫైనాన్స్ అయితే 10,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి, వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి, బారో చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లేదు. కాస్త కోస్త కేంద్రం వచ్చింది కాబట్టి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా నిలదొక్కున్నాం, లేకపోతే మనం వచ్చిన అరాచకమే ఉండేది. ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేశాం. అయితే మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు స్పెక్టేటర్స్గా మనం ఉండం, అదే మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రజలకు తెలియక కాదు, తెలుసు వాళ్లకు. ఇలాంటి సమయంలో మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ఉంటే తప్ప సాధ్యం కాదని ప్రజలు విశ్వసించారు. ఒక విధంగా మన పార్టీలో ఉండే నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ పైన ఉండే విశ్వాసం కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నమ్మకం కానీ, అన్నీ కలిపి మనం గెలిచే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ 4 నెలల్లో దాని ప్రకారం ముందుకు పోయాం. మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ అయింది. 16,347 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ప్రాసెస్ కూడా మొత్తం మొదలైంది, డిసెంబర్కంతా పూర్తి అవుతుంది. ఏమైతే ఈరోజు కూడా మీరు చూస్తే నాకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ చూస్తూ ఉంటే 60-70% ల్యాండ్స్కి సంబంధించిన విషయాలే ఉన్నాయి. భూ కబ్జాలు, రికార్డులు తారుమారు చేయడం, ఎన్క్రోచ్మెంట్ చేయడం, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరి ఎవరు వచ్చినా కూడా ఈ భూముల గురించి మొత్తం కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే వస్తానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, అది మరీ భయంకరమైన యాక్ట్ అది. ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాకమునిపై ఈ మార్గం ఉంటే, రేపు ఆ యాక్ట్ వచ్చుంటే ప్రజలు ఏదైతే భయపడ్డారో దాన్ని వాస్తవ రూపం వచ్చేది, దాన్ని రద్దు చేశాం. అదే మార్గం మీరు ఒకసారి చూస్తే పట్టాదారు పాస పుస్తకం పైన కూడా ఇళ్ళ బొమ్మ వేసుకోవడం, ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడిగా హద్దులుంటాయి, ఆ హద్దులన్నీ మించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మనం వస్తానే 5 సంతకాల్లో పింఛన్లు పెంచాం, 4,000 రూపాయలు ఇస్తాన్నాం. 64 లక్షల మందికి ఏప్రిల్ నుంచే అంటే అరియర్స్తో కలిపి ఇస్తాన్నాం, అవి కూడా ఇచ్చాం. ఒకేసారి 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. అదే సమయంలో 4,000 రూపాయలు ఇప్పటికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండి ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు 2,500 రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది 800 ఇస్తున్నారు. ఇది ఉన్నది హైయెస్ట్ అమౌంట్ ఇది. అదే సమయంలో 6,000 రూపాయలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇస్తున్నాం, ఫిజికలీ ఛాలెంజ్డ్కి ఇస్తున్నాం. ఇది కాకుండా 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్ కానీ అలాంటి డయాలసిస్ చేసుకుని ఉంటే వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంట్లో నుంచి లేని వాడికి మళ్ళా ఇంట్లో కూడా ఒకరు అటెండ్గా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తున్నాం.
అయితే దీన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. పదే పదే దీన్ని చెప్పడమే కాకుండా మనం అందరం కూడా అర్హులకి పెన్షన్లు అందే పరిస్థితికి రావాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్న క్యాంటీన్లు ఇప్పటికీ 175 ప్లస్ ఇంకా మిగిలినట్టు కూడా రెడీ అవుతున్నాయి. ఒక 203 ఇస్తున్నాం. ఇది కాకుండా ఒక 60 కాన్స్టిట్యూన్సీల్లో రూరల్ కాన్స్టిట్యూన్సీలు లేవు, అక్కడ కూడా ఇవ్వమంటున్నాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒక మినిమం ఒక అన్న క్యాంటీన్, లేకపోతే కొన్ని దిక్కులు అక్కడ ఉండే టౌన్ వాతావరణాన్ని బట్టి 2-3 కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా ఫైనలైజ్ చేసి అవన్నీ ఆపరేట్ చేస్తున్నాం. స్కిల్ సెన్సస్కి శ్రీకారం చుట్టాం. డిసెంబర్కంతా స్కిల్ సెన్సస్ అప్డేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి కల్పించాలి అవన్నీ కూడా మనం వర్కౌట్ చేయబోతున్నాం. పెన్షన్లు ఇచ్చినట్టే ఫస్ట్ మంత్ ఫస్ట్ డే ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నాం, పెన్షనర్స్ పెన్షన్ ఇస్తున్నాం. ఇవి కూడా మనం కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఒకసారి సమీక్ష చేసాం, ఎక్సెప్ట్ 4-3 ఉన్నాయి, రఫ్గా చేశాను. డీటెయిల్గా పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మీరు ఒకసారి చూస్తే చాలా పాత మధ్యంలో జరిగిన దోపిడీ పైన యాక్షన్ తీసుకుంటూ కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం. అదే మరి శాండ్ పాలసీ తీసుకొచ్చాం. నేను ఆ డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మీతో మాట్లాడతాను. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగంట ఫ్యామిలీ వాళ్ళు లిక్కర్లో ఉన్నారు, వారసత్వంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే, కానీ కొత్తగా ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను అందుకే 2-3 చెప్పాను, ఈరోజు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు హ్యావ్ సమ్ డిసిప్లిన్ ఇన్ దిస్. ఎలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవ్వరూ వాచ్ చేయలేరు. మీ అన్నీ కూడా మీరు చూశారు మన ఎన్నికల్లో. అవతల వాళ్ళ దగ్గర 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, దోచిన డబ్బులు బస్తాలు బస్తాలుగా ఉంది, ఏం చేసుకోవాలో కూడా తెలియదు. కానీ డబ్బులు ఖర్చు పెట్టారు, ఓట్లు వేసారా? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే, మన మీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నిక జరగదు. అదే ఎన్నిక జరిగి ఉంటే 93% సక్సెస్ రేట్ వచ్చే సమస్య లేదు. ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. ఆ వరదలు వస్తే మనం ఏ విధంగా పనిచేసాం మీరు చూశారు. రాత్రి మగుళ్ళో పనిచేసాం, 10 డేస్ అక్కడ ఉన్నాం. నేను అక్కడికి పోయి చూడంగానే ఏదైతే లెగసీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్, గత ప్రభుత్వం చేసిన వారసత్వ సమస్యల వల్ల ఏదైతే బుడమేరుకు గండ్లు పడే పరిస్థితి వచ్చాయి. ఆ సమయంలో ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి, నీళ్ళన్నీ విజయవాడ మీదకి వచ్చేస్తే విజయవాడలోకి వచ్చిన నీళ్లు కిందికి పోవడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ పూడిపోయే పరిస్థితి వచ్చింది. విజయవాడ ఒక చెరువు మారుగా తయారైపోయి 6-7 అడుగులు నీళ్ళు వస్తాయి. బోట్లు వేసుకొని కడాన నీళ్లు ఇవ్వడానికి మాకు 5-6 రోజులు పట్టింది, ఇవ్వలేకపోయాం. బాధ ఉంది, ఆవేదన ఉంది, చేయాలన్న తపన ఉంది, నీళ్లున్నాయి, అవసరమైన నీళ్లు ఇవ్వలేకపోయాం, చాలా సఫర్ అయ్యాం. అయితే ఆ రోజు మనం చేసిన పని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు, మీరు కూడా పనిచేశారు, రాత్రింబగుళ్ళు తిరిగారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కాకుండా అందరం తిరిగాం. తిరిగిన తర్వాత నీళ్ళల్లో ఉంటే నీళ్ళలో నడిచాం, మనం నడిచాం, ఆఫీసులు నడిపించాం, అది ప్రపంచం అంతా వాచ్ చేశారు. అందుకే మీరు చూస్తే దగ్గర 450 కోట్ల పైన సీఎం రిలీఫ్ వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, కానీ నేను పిలిపివ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 450 కోట్లు ఇచ్చారంటే
అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం విశ్వాసం అది దానివల్ల మనకు కొంతవరకు మనం వాళ్ళ ఆదుకోగలిగాం రెండోది ప్రజలను కూడా మనం మినమేషాలు లెక్కేయలేదు మామూలుగా ఇంతవరకు దొరికింది మీరు చూస్తే ఎప్పుడన్నా వరదలు వస్తే క్యాంపులు పెట్టి ఆ క్యాంప్ నుంచి పోయేటప్పుడు 2000 రూపాయలు చేతికి ఇచ్చి పంపేయడం 1000 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు ఫస్ట్ టైం ప్రతి ఒక్క కుటుంబానికి 25000 ఇచ్చాం ఇండ్లన్నీ పోయిన వాళ్ళకందరికీ ఇండ్లు కట్టించాం 10 రోజులు 11 రోజులు ఎంత ఫుడ్ అయినా పర్వాలేదు నీళ్లు గాని భోజనం గాని అదే మరి బిస్కెట్స్ గాని అన్ని అరేంజ్ చేశాం దానివల్ల కొండ వాళ్ళ కూడా ఒక సటిస్ఫాక్షన్ పెరిగింది మనం చేయాల్సిన బాధ్యత చేశాం కడాన 10000 రూపాయలు ఆటోలకు ఇచ్చాం 3000 రూపాయలు మోటార్ బైక్ ఇచ్చాం ఇవన్నీ కూడా కొన్ని డ్రోన్స్ పెట్టాం ఇవన్నీ కూడా వినూత్నంగా చేసి డ్రోన్స్ తో సూపర్వైజ్ చేసి ఫుడ్ సప్లై చేపిచ్చాం డ్రోన్స్ పెట్టి సిటీ అంతా కూడా ఎక్కడెక్కడ గార్బేజ్ చూసి ఆ గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇది ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా వరదలు చూశాను కానీ విజయవాడ వరదలు మాత్రం డిఫరెంట్ కోణం ఇది ఎందుకంటే ఒకసారి తుఫాను చెట్లు కొట్టేసి వెళ్ళిపోతుంది నష్టం చేసి వెళ్ళిపోతుంది దాని వెనకాల మనం పోయి రెస్టరేషన్ చేయగలిగితే చేసే పరిస్థితి ఇక్కడ చేయలేని పరిస్థితి మనకు అనుకూలమైన వాతావరణం నీళ్ళల్లో పోవాలి అలాంటి పరిస్థితుల్లో 10 రోజులు పట్టింది నార్మల్సీ అవ్వడానికి అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టెక్నాలజీ అన్నీ ఉపయోగించి 415000 మందికి దగ్గర 618 కోట్లు జరిగిన 30 రోజుల్లో తిరిగి వాళ్ళ అకౌంట్కి డిబిటి చేసిన పార్టీ ఎన్డీఏ డబ్బులన్నీ కూడా డెబిట్ చేయగలిగాం కంప్లైంట్స్ వస్తే మళ్ళా తీసుకున్నాం మళ్ళీ ఎన్క్వైరీ చేపిచ్చాం ఫైనల్గా మొత్తం వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన రైతులకు 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు వస్తానేవన్నీ క్లియర్ చేశాం ఇప్పుడు 28 అవర్స్ ప్రొక్యూర్మెంట్ జరిగితే రైస్ తీసుకుంటే ప్యాడీ తీసుకుంటే 48 అవర్స్లో వాళ్ళు డబ్బులు పే చేసి విధానం తీసుకొచ్చాం ఇంకొక పక్కన నేను ఇంత మునిపే చెప్పాను పంచాయతీరాజ్కి ఇవ్వాల్సిన 990 కోట్లు ఇచ్చి 4500 కోట్ల రూపాయలతో పల్లె పండుగ కింద కార్యక్రమాలు స్టార్ట్ చేశాం డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి అనౌన్స్ చేశాడు ఇప్పుడు 4500 కోట్లతో పనులు ప్రారంభించడమే కాకుండా జనవరికి పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే రోడ్లన్నీ గోతులు ఎక్కడ చూసినా ఉపయోగించుకోవడానికి పోవడానికే ప్రమాదకరమైన పరిస్థితి 5 ఏళ్ళు డెమాన్స్ట్రేట్ చేశాం ఇది చూస్తామంటే ఇప్పటికే 290 క్రోర్స్ రిలీజ్ చేశాం ఇది చాలదంటే 486 కోట్లు మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం దగ్గర 600 నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్క పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చి ముందు ఎక్కడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ కావాలి నాకు ఎగ్జాక్ట్గా పండగ రోజున సంక్రాంతి పండుగల కంటే ముందు రోడ్లన్నీ రెక్టిఫై చేయమని ఆదేశాలు ఇచ్చాం దే ఆర్ వర్కింగ్ ఫస్ట్ వీక్ అవసరమైతే దీనికి ఒక కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాం గుంతలు పూడ్చే కార్యక్రమం ఆడు గుంతలు దూపిపోయారు గోతులు పెట్టిపోయారు అవి పూడ్చడానికి 700 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ చేసే పరిస్థితి మనం వచ్చాం మొన్న నేను పోతే ఏదైతే మచిలీపట్నం ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వెళ్ళాను 2 అక్టోబర్ 4 రోడ్ల కూడళ్ళు గుట్టల గుట్టలుగా చెత్త ఉంది నేను నారాయణ గారిని అడిగాను ఎంత ఉందో చెత్త అని సార్ 85 లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్లో చెత్త ఉందని చెప్పాడు నేను తిరుపతికి పోయాను మొన్న బ్రహ్మోత్సవ సందర్భంగా తిరుపతి కలెక్టర్ వచ్చాడు
ఏమయ్యా నీకెంతుంది లెగసీ గార్బేజ్ అని అడిగా. 2.5 lakh tons ఉంది సార్ అన్నాడు. అంటే సంపద చెత్తనిచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇవి మీరెవరు మాట్లాడడంలా, మీరెవరు చూడడంలా. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చెత్త లేకుండా చూడవలసిన బాధ్యత పెట్టుకొని ఆ రోజు వేస్ట్ కాంపోస్ట్ 10,000 షెడ్లు కట్టాం. సెగ్రిగేషన్ కానీ కాంపోస్ట్ ఎరువులుగా మార్చడం కానీ గార్బేజ్ కలెక్ట్ చేయడానికి ట్రైసైకిల్స్ ఇవ్వడం కానీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అన్నీ పెట్టి చేశాం. ఇంకొక పక్కన అర్బన్ ఏరియాస్లో ఏదైతే గార్బేజ్ నుంచి పవర్ జనరేషన్ కోసం అన్ని జిల్లాల్లో 8 or 9 ప్రాజెక్టులు పెట్టాం. 1-2 ముందుకు వచ్చాయి, తర్వాతన్నీ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. 1 విశాఖపట్నం, గుంటూరు మాత్రం పనిచేసే పరిస్థితికి వచ్చాయి. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూసి దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం మీరందరూ కూడా ఎమ్మెల్యేస్గా మీ నియోజకవర్గాల్లో స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే నీరు చెట్టు, అదే మరి నరేగా కక్ష అంటే ఇది మామూలు కక్ష కాదు. నేను చరిత్రలో రాజకీయాలు ఎప్పుడు మరి చూడలేదు. ఒక పక్క అరెస్టులు, ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్షంలో ఉండే కార్యకర్తల ఆస్తుల్ని, ఆదాయాన్ని, వనరుల్ని పూర్తిగా సర్వనాశనం చేసేయాలి. మొత్తం విజిలెన్స్ వేసి విజిలెన్స్ రిపోర్ట్లు కొన్ని తెప్పించారు, కొన్ని తెప్పలేదు. దాంట్లో కూడా యూనిఫామ్ కట్ చేయడం మొదలుపెట్టారు. 25%, 30% కట్ చేసేసారు. కొన్ని అయితే విజిలెన్స్ పెట్టేసి ఇంకా ఎక్కువ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దానిపైన కూడా నిన్న మొన్న చాలా కష్టపడితే దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయలు, 259 కోట్ల రూపాయలు నీరు చెట్లు ఇచ్చాం, 50 కోట్లు నరేగాలు ఇచ్చాం, ఇంకొక 40-50 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం కేశవనన్నీ ప్రిపేర్గా ఉన్నాను. దానికి కూడా మీరందరూ కోఆపరేట్ చేసి ఏ కార్యకర్త అయితే పార్టీ గెలుపుకి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేశాడో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మనం ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి, కన్స్ట్రక్టివ్గా పనిచేసేది నేర్చుకోవాలి ఆల్ ఆఫ్ అస్. అది చేస్తే కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, కార్యకర్తలు మనకు అండగా ఉంటారు. ఏ ఒక్కరిద్దరికి పనులు చేయడం కాదు ముఖ్యం, అది కూడా చేయాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి, ఆ సమస్య ఏ గ్రీవెన్స్ వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే మరి లార్జ్ స్కేల్లో నష్టపోయిన వాళ్ళకు కానీ సమస్యలు ఉండేటన్ని కూడా పరిష్కారం చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్కన నిన్న మీరు చూస్తే మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, దానికోసం జాబ్ ఫస్ట్ అనే విధానంతో దేశంలోనే ఫస్ట్ టైం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇస్తే అదనంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు, మామూలుగా ఎవరు అడగరు. ఈసారి ఉద్యోగాలు అడిగాం, 10% వరకు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ముందుకు పోయాం. అది కూడా ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇది ఒక చరిత్ర, ఆ చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఒకటి, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ పార్క్, క్లీన్ ఎనర్జీ పార్క్, ఇవన్నీ కూడా 6 పాలసీలు తీసుకొచ్చాం. ఎట్లయితే ఎలక్షన్లో సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో, వెల్ఫేర్కి ఇచ్చామో, సేమ్ థింగ్ ఈరోజు మళ్ళీ సూపర్ 6 పాలసీ తీసుకొచ్చాం. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. ఇవి కానీ తూచా తప్పకుండా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి నెంబర్ 1 స్టేట్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. అది అవుతుంది, అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క చాలామంది పైన కేసులు పెట్టారు, అవి కూడా ఎప్పటికప్పుడు మీరంతా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ అనుసంధానం చేసుకొని ఏ విధంగా చేయాలని అవన్నీ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద
అమరావతిలో హెడ్ క్వార్టర్స్ పెడతాం, 5 జోన్స్లో 5 ఇన్నోవేషన్ హబ్స్ పెడతాం. అక్కడ మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఒక నినాదం ఇచ్చాం. ఒకప్పుడు చాలామంది నేను ఐటీ మీద ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి అంటే నన్ను ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఎవరైతే ఆ రోజు ఐటీ చదువుకున్నాడో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాణించారు, ప్రపంచం అంతా పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఐటీ తప్ప వేరే కోర్సులు కూడా చదువుకోకుండా ఒకవేళ ఏం చదువుకున్నా ఐటీని కంపల్సరీగా పార్ట్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్లో చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే భవిష్యత్తులో స్టెబిలిటీ రావాలంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. రైతు హార్టికల్చర్ చేసిన ఒక చిన్న పరిశ్రమ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక MSME పెట్టుకునే విధానానికి శ్రీకారం చుట్టాం. దీనికి రతన్ టాటా ఒక స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఇన్నోవేషన్ హబ్ అనే పేరు మనం పెట్టాం. దీనివల్ల అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ లేకపోతే మెంటరింగ్ కానీ ఇవన్నీ నర్చర్ చేయడం కానీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కానీ అవన్నీ చేస్తున్నాం. అవి మధ్యాహ్నం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒకటి కానీ దానికంటే ఎక్కువ కానీ పార్కులు కూడా పెడుతున్నాం, ఇండస్ట్రియల్ పార్క్స్ పెడుతున్నాం. ఇంతవరకు ఎప్పుడు అది ఆలోచన రాలేదు. 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు పెడతాం. అక్కడ మీరు ముందుకు రాగలిగితే ఇంకా అదనంగా పెడతాం. రైతుల్లో కూడా భాగస్వాములు చేస్తున్నాం. రైతుల భూముల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టుకోవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మారిగా ఎవరన్నా డెవలపర్ వస్తే వీళ్ళు రైతులు భూమి ఇచ్చి ఆ భూమిలో డెవలపర్కి వాటా ఇచ్చి డెవలప్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన మధ్యాహ్నం మనం ఈ విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది కూడా నేను ఒక నిమిషం చెప్తాను. ఇప్పటికే మనం ఎలక్షన్ మేనిఫెస్టో ధైర్యంగా మనం చెప్పే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు చేశాం, మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం, స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టాం, గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో వాళ్లకు రిజర్వేషన్ పెట్టాం, అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాం, దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకి కనీస వేతనాలు 15,000 నుంచి 25,000 చేశాం, ధూప దీప నైవేద్యం కింద చిన్న ఆలయాలకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచాం, వేద విద్య చదువుకున్న నిరుద్యోగులైన యువతకి 3,000 రూపాయలు వాళ్ళకు ఆందోళన ఇస్తున్నాం. ఇంకో పక్క చేనేత పరిశ్రమ మనం చెప్పాం, జిఎస్టీ తీసేస్తామని. ఒకవేళ జిఎస్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నాం, దాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు చేనేత కార్మికుల ఇండ్లకి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు పోయాం. ఇంత మునుపు గవర్నమెంట్ జీవోసి ఇవి ఆన్లైన్లో లేవు, అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాం, ఉత్తర్వులు పెట్టాం, ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. రాజధాని ఒకే రాజధాని ఉంటుందని చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. NDA కూడా క్లియర్గా ఉన్నాం, మన రాజధాని అమరావతి, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఇదే ప్రాధాన్యత కర్నూలు గుడిస్తామని చెప్పాం. అందుకే విశాఖపట్నంలో ఎక్కువ ఉపాధి కల్పించడానికి ముందుకు పోతున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా పెట్టడానికి మనం ముందుకు పోతున్నాం. అక్కడ కూడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేసి అన్ని విధాలా మనం ముందుకు పోతున్నాం. పోలవరం 12,517 కోట్లు శాంక్షన్ అయింది, ఫేజ్ 1 పూర్తవుతుంది. ఫేజ్ 2 కూడా ఇప్పటి నుంచే మళ్ళా ప్రయత్నాలు చేస్తాం. అల్టిమేట్గా 2 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. నాకు చాలా హ్యాపీ. ఈ సంవత్సరం మీరు చూస్తే విజయవాడ మనల్ని ఇబ్బంది పెట్టింది వరదలు వచ్చి, కానీ రాష్ట్రంలో 95% చెరువుల్లో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేశాను. కడాన వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఈసారి కరువు అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే 20-30 మండలాల్లో నిన్న మొన్న వచ్చిన దాంట్లో అది కూడా కవర్ అయింది. కవర్ కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. అన్ని రిజర్వాయర్లో నీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి, ఫుల్గా నీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడు నిండని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ సంవత్సరం. ఏదైతే బ్రహ్మసాగర్ కడపలో ఉండే దానిపైన
ఇప్పటికే అనేది టీఎంసీ పెట్టాం, పెంచుకుంటూ వస్తున్నాం, ఇంకో 10 టీఎంసీ పెట్టాలి. కొద్దిగా పిఏబిఆర్ ఆ ఏరియాలో కొద్దిగా నీళ్లు రాకుండా కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ నీళ్లు కూడా వస్తే పిఏబిఆర్ కూడా పూర్తి చేసుకోగలిగితే చాలా బాగా వస్తుంది. హందిరిని ఏవో కింద పెడుతున్నాం, పిఏబిఆర్ కూడా కొంత నీళ్లు తెచ్చే అవకాశం ఉంటుంది. శ్రీశైలం నుంచి విల్ బ్రింగ్ దట్ వాటర్. కాబట్టి ఆ పక్క అంతా కూడా ఫుల్ అయినాయి. ఈ పక్క కూడా ఒక్క సోమశల, కందలేరు, ఈ రెండు కూడా ఇంకొక 45 టీఎంసీ నీళ్లు రావాలి. ఎవ్రీడే ఫిలప్ చేస్తున్నాం. నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ అవి కూడా చాలా వరకు ఫిలప్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మళ్ళా ఒక తుఫాన్ వచ్చింది, కానీ కొంతవరకు భయపడ్డాం, కానీ చాలా వరకు వర్షం పడింది, నష్టం చేయలేదు, పెద్దగా నష్టం చేయలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మళ్ళీ ఇంకొక తుఫాన్ అని చెప్పి మళ్ళీ ఒక హెచ్చరిక వచ్చింది. ఈ రాష్ట్రంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మనం ఒకప్పుడు రెండు సమస్యలు ఫేస్ చేసేవాళ్ళం. ఒక పక్క వరదలు, తుఫాన్లు, రెండో పక్కన కరువు. రాయలసీమ ఎప్పుడూ కరువు జిల్లాలుగా మారిపోయి రాళ్లసీమగా మారిపోతుందని బాధపడే పరిస్థితి. ఇప్పటికి కూడా నాకు సొల్యూషన్ దొరకంది, ఒక కర్నూలు దొరకడం లేదు. కానీ కర్నూలు జిల్లాకు తప్ప ఇక్కడ అన్ని జిల్లాలకు ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం 2 ఏళ్ళలో పూర్తి అవుతుంది. పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం. పోలవరం కృష్ణ పెన్న అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి పోలవరం నుంచి గోదావరి నుంచి వంశధార తీసుకెళ్తాం. ఇవన్నీ కానీ అనుసంధానం చేయగలిగితే, అదే కాకుండా ఈ సంవత్సరం చేసే పనులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు పెట్టుకున్నాం. ఏ ఏ పనులు చేయాలో ఆ పనులే పెట్టి మొత్తం ముందుకు పోతున్నా, అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇదే కాకుండా ఓర్వకల్, కోపర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒక 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్. అదే మారిగా ఏదైతే పాయకరాపేట దగ్గర నక్కపల్లి, అక్కడ కూడా ఒక ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు సముద్రం పక్కన ఉండే సాల్ట్ ల్యాండ్స్ అన్ని ఇవ్వడానికి. ఇది ఒక 20,000 ఎకరాలు వస్తుంది, అది కూడా తీసుకుంటున్నాం. దీనివల్ల ఈ సముద్రం పక్కనంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ పోవడానికి, ఉదాహరణకు భావనపాడు దగ్గర అయితే 10,000 ఎకరాలు వస్తుంది దగ్గర. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఏ విధంగా ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పటికే నేను పాలసీల్లో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎన్టీపీసీ మొత్తం గ్రీన్ హైడ్రోజన్ కోసరం 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దాంట్లో మన జెన్కోను కూడా పార్ట్నర్స్గా చేర్చాం. ఇద్దరూ కలిసి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. బీపీసీఎల్ కూడా ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని డిస్కస్ చేస్తున్నాం. అది మోస్ట్ ప్రాబబ్లీ అది క్లించ్ అయితే 75,000 కోట్ల రూపాయలతో ఏదైతే మనం బీపీసీఎల్ కింద పెట్రోకెమికల్ కారిడార్ వస్తుంది, అది కూడా తొందరలోనే పూర్తయితే ఇంకొక ఇండస్ట్రియలైజేషన్కి దోహదం చేస్తుంది. ఇది కాకుండా రైతులకు అందరికీ మళ్ళీ డ్రిప్లో ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. పాడి రైతులకు 90%తో షెడ్లన్నీ కూడా కట్టిస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ క్లియర్ అయింది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం, అది పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క రాజధాని కౌలు రైతులకు కూడా 400 కోట్ల రూపాయలు పే చేశాం. అదే మారిగా లాండ్ ఆర్డర్లో కూడా చాలా ఫర్మ్గా మీరు చూస్తున్నారు, చాలా గట్టిగా ఉంటున్నాం. కంట్రోలింగ్గా పూర్తిగా వచ్చిందన్న కానీ చాలా వరకు ఫోకస్ పెట్టాం. ఈ సీసీటీవీ కెమెరాలు కానీ ఇవన్నీ పెట్టుకొని రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క పదవులు కూడా, పార్టీ పదవులు ఇచ్చే పదవుల్లో ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత జనాభా దామాషాకు అనుగుణంగా పదవులు ఇచ్చాం, దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. మొత్తం ఏవైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ, మైనారిటీ కానీ అందరికీ వీలైనంత వరకు
జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక జీవో తీసుకొచ్చారు. దానికి హేతుబద్ధత లేదు. అది తీసేసి మనం అనుకున్న స్పిరిట్ ప్రకారం మన ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు పెట్టడానికి మనం కమిట్గా ఉన్నాం. గృహ నిర్మాణానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెంచారు, 4 లక్షల రూపాయలు ఇస్తారు. గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇవ్వడానికి మనం ముందుకు పోయాం. దానికి కూడా జీవో ఇష్యూ చేశాం. దీపావళికి సూపర్ 6లో ఇంకొక పాలసీ, వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఇవి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చ చేసుకుంటాం. రిసోర్స్ అన్ని మనం మొబిలైజ్ చేసుకుంటున్నాం. సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి వస్తాయి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 4 నెలలు చాలా ముఖ్యమైన సమయం. ఈ 4 నెలల్లో మనం ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ జరిగిన డివాస్టేషన్ అంతా చూసిన తర్వాత ఇంకా కొంత టైం పడుతుంది ఇవన్నీ కూడా చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒకసారి మీ ముందర పెట్టి అవసరమైతే మధ్యాహ్నం కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకొని 1:30 నుంచి 2:30 వరకు బ్రేక్ ఇద్దాం. 2:30కి మళ్ళా సమావేశం అవుదాం, మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మిగిలిన ప్రభుత్వ విధానాలన్నీ మేము ముందర పెట్టడం, ఎప్పటికప్పుడు మిమ్మల్ని భాగస్వాములు చేయడం, అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2029కి మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏలో కూడా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా ఎన్డీఏ విషయం వచ్చినప్పుడు మాకు నిన్న పార్టీలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఉన్నారు, మేమందరం కూర్చొని డిస్కస్ చేశాం. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కింది వరకు అన్ని రాజకీయ పార్టీలను ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలాంటి మెకానిజం ఉండాలి. ఎన్నికల మొన్నైతే ప్రజలు ముందుకొచ్చి మనకు ఓట్లేశారు. అవతల ఉండే అరాచకాలు చూసి మీరు 3 కలవాలి అనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారు. కానీ మళ్ళీ మనం గెలవాలంటే అటు కేంద్రం చేసిన పనులు కానీ చేస్తున్న పనులు కానీ మనం చేసే పనులు కానీ ఎన్డీఏ మొత్తం అక్కడ కేంద్రం రాష్ట్రంలో చేసే పనులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికి ఎలాంటి మెకానిజం ఉంటే బాగుంటుందో మన రాష్ట్రంలో మనం ఆలోచించాలి. కేంద్రంలో ఏం చేయాలో వాళ్ళకు కూడా గైడ్ చేసే పరిస్థితి రావాలి. అల్టిమేట్గా అందరూ కూడా ఈ అనుసంధానం కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా జరగాలి. అందుకే ఇటీవల కాలంలో మనం ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కూడా పెట్టాం. ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశాం, వాళ్ళు కూడా వస్తారు. 3 పార్టీల్ని కోఆర్డినేట్ చేయడం, అవసరమైతే 3 పార్టీ అధ్యక్షులు కూర్చోబెట్టి మాట్లాడడం, అదే సమయంలో 31 నియోజకవర్గాల్లో మనం ఉన్నాం, మనం లేవు అక్కడ. అందులో 21 మంది, 30 కాదు ఇంకా తక్కువే అనుకుంటాను, 21 మంది ప్లస్ 8, 29లో మన ఎమ్మెల్యే లేరు. అదే సమయంలో వాళ్ళు గెలిచిన 11లో లేరు. మనం గెలిచింది 134, మనం ఉన్నాం. మిగిలింది ఇక్కడ మన ఎమ్మెల్యే లేకుండా మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షం కానీ ఉండే పరిస్థితిలో ఉంది, వేరే పార్టీ ఉండే పరిస్థితి ఉంది. ఈ 31 నియోజకవర్గాల్లో 41 నియోజకవర్గం 175 కాబట్టి 41 నియోజకవర్గాల్లో మన పార్టీని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలు ఉండేది ఇక్కడ ఆ లీడర్షిప్ను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో ఉపయోగపడ్డారు కాబట్టి, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మేము ఏకపక్షంగా చేస్తామంటే నిన్న ఎన్నిక అయింది, మళ్ళీ ఎన్నిక వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏ విధంగా సమన్వయం చేస్తాం, ఏ విధంగా సమన్వయం చేస్తే 3 పార్టీలు కలిసి ఒకటనే ఫీలింగ్ వస్తుంది. రెండోది మనస వాచ 3 పార్టీలు కలిసి పనిచేస్తే మన ఊహించిన ఫలితాలు వస్తాయి. అట్లా కాకుండా మనం కానీ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మాత్రం మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది.
ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ అందరికీ ఆమె ఇస్తున్నా, నేను మాత్రం ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేస్తా. ఈ ఐదేళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా అన్నీ విన్నాను, కానీ నిర్ణయం చేసేటప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాస్తవానికి దగ్గరగా నిర్ణయాలు చేశాం. అదే మనకు శ్రీరామరక్ష. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరేది మనం కూర్చుందాం. నేను కూడా మధ్యాహ్నం పైన చాలా వరకు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కలుస్తున్నాను, ఇంకా అవసరమైతే కొంచెం స్ట్రక్చర్డ్గా పెట్టుకుంటా. అట్లని చెప్పి ప్రతి ఒక్క సమస్య నా దగ్గరికే రావాలి, నేనే పరిష్కారం చేయాలని కూడా సమయం ఉండదు. నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే సమయంలో మంత్రులు ఉన్నారు, ప్రతి ఒక్క మంత్రికి కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మీకు టైం ఇవ్వడమే కాకుండా మీరిచ్చే సమస్య కరెక్ట్ సమస్య అయితే దానికి పరిష్కారం చూపించే మార్గం కూడా మినిస్టర్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన గ్రీవెన్స్ రెడ్రెస్లు కూడా, ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చూపించకపోతే రాబోయే రోజుల్లో చాలా సమస్య వస్తుంది. నిన్న కూడా ఈ విషయం మేము మాట్లాడాం. ఇంకా మీరందరూ కూడా మీ దగ్గరకు వచ్చిన గ్రీవెన్స్ అన్నీ పరిష్కారం చేయడానికి ఒక వ్యవస్థ మన దగ్గర మీరు కూడా పెట్టుకోలేదు. నేను కూడా పెట్టాను, కానీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ కరెక్ట్గా టెస్ట్ చేసే మెకానిజం లేదు. నేను కాగితం ఇస్తున్నాను, కిందికి పంపిస్తున్నాం, ఇది సాధ్యం కాదంటే ఎందుకు సాధ్యం కాదో చెప్పే పరిస్థితి రావాలి. సాధ్యమైతే దాన్ని పరిష్కారం చూపించాలని, కానీ డిస్పోజల్ కాదు. డిస్పోజల్ అంటే క్వాలిటీ లేకుండా పంపించేయడం, దానికి ఒక పరిష్కారం చేయకుండా ఉండడం, లేకపోతే సొల్యూషన్ లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడం, అవి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ మాట్లాడుకొని ఏ విధంగా చేయాలో మనం ఆలోచిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి 125,000 అయింది, మీరు ఏం చెప్పాలన్నా 1-to-1 కూడా నేను అందుబాటులో ఉంటా. అట్లని చెప్పి ఎవ్రీడే మీరు వచ్చి చిన్న చిన్న గొడవలు కూడా క్రియేట్ చేసుకుంటూ వస్తే మాత్రం రెండో మీరు గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా పార్టీ అంటే అభిమానం ఉండాలి, మీరు చేసే పనిపైన మీకు గౌరవం ఉండాలి, లేకుంటే పార్టీ కూడా అవసరమైతే యాక్షన్ తీసుకుంటుందని ఇది కూడా ఉండాలి, అప్పుడే ఏదైనా సర్వైవ్ అవుతుంది. ఈ పార్టీని భవిష్యత్తులో మనం ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యత. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మధ్యాహ్నం మాట్లాడినప్పుడు మనం మిగిలిన విషయాలు మాట్లాడదాం. అన్ని విషయాలు మాట్లాడుకొని ఒక నిర్దిష్టమైన క్లారిటీతో ఇక్కడి నుంచి మనం క్షేత్రస్థాయికి వెళ్దాం. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అని అంటారు.